అద్వైత సాధన శాస్త్రంలో గురువుని ఎల్లప్పుడూ అనుభవి అంటే పరమసత్యాన్ని తెలుసుకున్నవాడు అని ఘోషిస్తాయి ఉపనిషత్తులు బ్రహ్మనిష్ట అనియు గీతలో తత్వదర్శిన అని చెబుతున్నాయి గురువు బ్రహ్మమును తెలుసుకుని నిరంతరము బ్రహ్మమునందు రమించువాడు మరి ఈ కాలంలో అటువంటి గురువు లభిస్తాడా చింతించవలదు మీరు నిజంగా ఆత్తితో అటువంటి ఒక ముముక్షువు కోసం పరితపిస్తున్నట్లయితే భగవంతుడే అటువంటి గురువుని మీకు చూపిస్తాడు అతను ఎల్లప్పుడూ బ్రహ్మనిష్ఠుడు అయినా కాకపోయినా ఉత్తములైన వారినే భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు మీకు మహావాక్యోపదేశం చేసేటప్పుడు సాక్షాత్ భగవంతుడే ఆయనలోకి ప్రవేశిస్తాడు మిమ్మల్ని ఉద్ధరించడానికి అందులో ఎటువంటి సందేహం లేదు శిష్యుడు ఎలాగైతే ఈ కాలంలో అనుభవి అయిన గురువు కోసం పరితపిస్తుంటాడో ఈశ్వరుడు కూడా అటువంటి ఆర్తి కలిగిన ముముక్షువును మీ వద్దకు పంపడానికి పరితపిస్తుంటాడు కాబట్టి అటువంటి ఆర్తి కలిగిన వారిని భగవంతుడు వదిలిపెట్టడు సశరీరంగా గురువుగా రాకపోయినప్పటికీ ఆ శిష్యుడే అంతరాత్మలో సూక్ష్మ రూపంలో గురువుగా భాషిస్తుంటాడు కానీ నేను ఇలా చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎలా అన్వయించుకుంటారు అంటే ప్రతి ఒక్కరికి సశరీరులైన గురువు అవసరం లేదని సాక్షాత్తు భగవంతుడే వచ్చి మనలో కొలువుండి మనల్ని లోపలి నుండి అనుగ్రహిస్తాడని మఠాధిపతి అయిన శంకరాచార్యుల వారే చెప్పారు అని అనుకుంటారు మానవ రూపంలో ఉన్న గురువు అనుగ్రహం లేకుండా భగవంతుడే మనలో ఉండి గురువుగా నడిపించడం చాలా అరుదుగా జరిగే విషయం ముముక్షువులైన గురువుల్లో ప్రథమశ్రేణి వారికి ఆ వెసులుబాటు లేదా ఏ పూర్వజన్మ పుణ్యకర్మ వల్లనో ప్రారంభ శేషం వలనో అతను ముముక్షువు కాకపోయినా భగవంతుడే అతన్ని తన వైపు లాక్కొని అతన్ని కరుణిస్తాడు కాబట్టి ఇది సామాన్య ధర్మంగా అందరికీ వర్తిస్తుంది అనడం అస అసమంజసం अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्